Hi friends, this is Krupa from Vyas Medical Academy. We discuss about very interesting topic, digestion and absorption. మనిషి అనేవాడు ప్రపంచం మొత్తం తెలుసుకోవాలనే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి కదా, మన బాడీలో జరిగే ప్రాసెసెస్ గురించి తెలుసుకోవాలి కదా. లెట్స్ డిస్కస్. ఫుడ్ ఈజ్ ది బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫుడ్ ప్రొవైడ్స్ ఎనర్జీ, ఆర్గానిక్ మెటీరియల్స్ ఫర్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ టిష్యూస్. అండ్ వాటర్, వాటర్ ప్లే అన్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మెటబాలిక్ ప్రాసెస్ అండ్ ప్రివెంట్స్ డిహైడ్రేషన్. వాట్ ఈజ్ డైజెషన్? డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ చెప్పుకున్నాం కదా. వాట్ ఈజ్ డైజెషన్? దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ సబ్స్టెన్సెస్ టు సింపుల్ అబ్జర్బుల్ ఫామ్. దిస్ ఈస్ ప్రాసెస్ కాల్ డైజెషన్. డైజెషన్ ఈస్ ది మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్. ఓకే, డైజెషన్ గురించి తెలుసుకునే ముందు మనం ఈ పాయింట్స్ చూద్దాం. ఎలిమెంటరీ కెనాల్ దీని యొక్క లెంత్ వచ్చేసి 7 meters ఉంటుంది. ఎలిమెంటరీ కెనాల్ స్టార్ట్స్ విత్ యాంటీరియర్ పార్ట్ ఆఫ్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ యానస్. ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, మౌత్ లీడ్స్ ఇంటూ బక్కల్ క్యావిటీ ఇస్ ఆల్సో కాల్డ్ ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ లీడ్స్ ఇంటూ ఫారెన్స్ లీడ్స్ ఇంటూ ఈసోఫాగస్, ఈసోఫాగస్ లీడ్స్ ఇంటూ స్టమక్. స్టమక్ హ్యాస్ 3 parts, కార్డియాక్, ఫండిక్, ఫైలోరిక్. అండ్ స్టమక్ లీడ్స్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్ హ్యాస్ 3 parts, డియోడినమ్, జెజినమ్, ఈలియం. అండ్ స్మాల్ ఇంటెస్టైన్ లీడ్స్ ఇంటూ లార్జ్ ఇంటెస్టైన్ హ్యాస్ 3 parts, సీకమ్, కోలాన్, రెక్టమ్. అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఫుడ్ని అబ్జర్వ్ చేసుకునిద్ది. లార్జ్ ఇంటెస్టైన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం వాటర్ని అబ్జర్వ్ చేసుకునిద్ది. ఓకే, వాల్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ని ఇలా ఉంటుంది కదా, దాన్ని మీరు ఈ కట్ చేసినప్పుడు, ట్రాన్స్వర్స్గా కట్ చేసినప్పుడు దానిలో 4 layers ఉంటాయన్నమాట. ఆ లేయర్స్, ఫస్ట్ వన్ వచ్చేసి సిరోసా మేడప్ ఆఫ్ మెసోథీలియం విత్ కనెక్టివ్ టిష్యూ. అండ్ సెకండ్ వన్ మస్కులారిస్ ఫార్మ్డ్ స్మూత్ మజిల్స్. అవి ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే ఇన్నర్ సర్క్యులర్ అండ్ అవుటర్ లాంగిట్యూడినల్గా అరేంజ్ అయ్యి ఉంటాయి. అండ్ సబ్మ్యూకాస్, థర్డ్ వన్ వచ్చేసి సబ్మ్యూకాసా ఈజ్ ఆల్సో కాల్డ్ బర్నర్స్ గ్లాండ్. అది ఏం ఫామ్ చేస్తుందంటే లూజ్ కనెక్టివ్ టిష్యూని ఫామ్ చేస్తుంది. అండ్ మ్యూకోసా హ్యాస్ గ్లోబ్లెడ్ సెల్స్. ఆ గ్లోబ్లెడ్ సెల్స్ ఏం చేస్తాయంటే మ్యూకాస్ని సెక్రేట్ చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, డైజెస్టివ్ గ్లాండ్స్. మన బాడీలో 3 digestive glands ఉన్నాయి, సెలైవరీ గ్లాండ్, లివర్, ప్యాంక్రియాస్. సెలైవరీ గ్లాండ్ అనేది ఇట్ హ్యాస్ 3 parts, పారోటిడ్, సబ్ మ్యాక్సిలరీ, సబ్ మ్యాండిబులర్ గ్లాండ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సబ్ లింగువల్ గ్లాండ్. అండ్ పారోటిడ్ అనేది ఎక్కడ ఉంటుందంటే చీక్స్ దగ్గర ఉంటుంది. సబ్ మ్యాక్సిలరీ, సబ్ మ్యాండిబులర్ ఎక్కడ ఉంటుందంటే లోయర్ జా దగ్గర ఉంటుంది. అండ్ సబ్ లింగువల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే బిలో ది టంగ్ కింద ఉంటుంది. నెక్స్ట్ లివర్. ఫ్రెండ్, లివర్ ఈజ్ ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. దీని యొక్క వెయిట్ వచ్చేసి 1.2 to 1.5 kilograms. అండ్ లివర్ అనేది ఎపాటిక్ లోబ్యూల్స్ని ఫామ్ చేస్తుందన్నమాట. వాటిని కవర్ చేస్తూ ఒక షీత్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే గ్లిజన్స్ క్యాప్సూల్ అని అంటారు. నెక్స్ట్ ఎపాటిక్ సెల్స్ అనేవి బైల్ని సెక్రేట్ చేస్తాయి. ఆ ఎపాటిక్ సెల్స్ అనేవి ఎపాటిక్ డక్ట్గా ఫామ్ అవుతుందన్నమాట. అందులో ఏం చేస్తుందంటే స్టోరేజ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ థిన్ మస్క్యులర్ సాక్ కాల్డ్, దాన్ని ఏమంటారంటే గాల్ బ్లడర్ అని ఉంటుంది. అండ్ గాల్ బ్లడర్లో ఉండే సిస్టిక్ డక్ట్ అండ్ లివర్లో ఉండే బైల్ డక్ట్, ఈ రెండింటిని కలిపి ఏమంటారంటే కామన్ బైల్ డక్ట్ అంటారు. అండ్ ప్యాంక్రియాస్లో ఉండే ప్యాంక్రియాటిక్ డక్ట్, కామన్ బైల్ డక్ట్ ప్లస్ ప్యాంక్రియాటిక్ డక్ట్, ఈ రెండు కలిపి ఏంటంటే ఎక్కడ ఓపెన్ అయ్యి ఉంటాయి అంటే డ్యూయోడెనమ్. దీన్ని ఏమంటారంటే స్పింటర్ ఆఫ్ ఆడియా అని అంటారు. నెక్స్ట్, ఈ ప్యాంక్రియాస్ అనేది 2 glands కలిగి ఉంటుంది, ఎగ్జోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎగ్జోక్రైన్ గ్లాండ్ అనేది ఏం సెక్రెట్ చేస్తుందంటే ఆల్కలైన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ ఎంజైమ్స్. అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ ఏం చేస్తుందంటే హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది. అవి ఏంటంటే వన్ వచ్చేసి ఇన్సులిన్, అనదర్ వన్ వచ్చి గ్లూకగాన్. అండ్ డైజెషన్ ఆఫ్ ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వీటి ద్వారా డైజెస్ట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, బైల్ జ్యూస్. అండ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అనేది సబ్ మ్యూకస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ హ్యాస్ 3 major cells. ఏంటంటే మ్యూకోసానిక్ సెల్స్ సెక్రెట్స్ మ్యూకస్ అండ్ పెప్టిక్ ఆర్ చీప్ సెల్స్ సెక్రెట్స్ ప్రోఎంజైమ్ లైక్ పెప్సినోజన్. పెరైటల్ ఆర్ ఆక్సిటిక్ సెల్ అనేది ఏం సెక్రెట్ చేస్తుందంటే HCL అండ్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్. ఇంకా అబ్జర్ప్షన్ ఆఫ్ విటమిన్ బీ12ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏం కలిగి ఉంటుందంటే ఇనాక్టివ్ ఎంజైమ్స్ని కలిగి ఉంటుంది. అవేంటంటే ఫ్రెండ్స్, ఇది 2017 నీట్ బిట్లో ఇది నీట్ బిట్గా ఇచ్చారు. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ పేర్లు అడిగారనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే ట్రిప్సినోజన్, కీమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సీపెప్టిడేస్, లైపేస్, ఎంఎల్ఏస్ అండ్ న్యూక్లియేజెస్. నెక్స్ట్ బైల్ జ్యూస్, బైల్ పిగ్మెంట్స్, బైల్ సాల్ట్, ఫాస్ఫోలిపిడ్స్, బట్ నాట్ కంటెయిన్ ఎంజైమ్స్. ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్ పాయింట్, ఈ బైల్ జ్యూస్ అనేది ఎంజైమ్స్ని కలిగి ఉండదు, ఓన్లీ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది మాత్రమే ఎంజైమ్స్ని కలిగి ఉంటుంది. ఓకే, ఫుడ్ అనేది మనం ఫస్ట్ ఏంటి, డైజెషన్ ఇది మెకానికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా. కెమికల్గా ఎలా మన బాడీలో రియాక్షన్ జరిగితే చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్చ్.
స్టార్చ్ అనేది సెలేవరే ఎంఎల్ఏస్ ద్వారా మాల్టోస్గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే మౌత్లో జరుగుతుంది. దీని యొక్క పిహెచ్ వచ్చేసి 6.8. నెక్స్ట్ ప్రోటీన్ పెప్టోన్స్ ప్రోటియాసెస్ అనేది ట్రిప్సినోజన్, కీమోట్రిప్సినోజన్, కార్బాక్సీ పెప్టిడైస్ ద్వారా డైపెప్టిడైస్గా కన్వర్ట్ అవుతుంది. పాలిసాక్రైడ్స్ అనేవి ఎంఎల్ఏస్ ద్వారా డైసాక్రైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. ఫ్యాట్స్ అనేవి లైపేజెస్ అనే ఎంజైమ్ ద్వారా డైగ్లిజరైడ్స్గా, మళ్ళీ ఇక్కడ లైపేజెస్ అనే ఎంజైమ్ ద్వారా మోనోగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. అండ్ న్యూక్లిక్యాసిడ్ అనేది న్యూక్లియసెస్ అనే ఎంజైమ్ ద్వారా న్యూక్లియోటైడ్స్గా, అండ్ న్యూక్లియోటైడేజ్ అనే ఎంజైమ్ ద్వారా న్యూక్లియోసైడ్స్గా కన్వర్ట్ అవుతాయి. మాల్టోజ్ అనేది మాల్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. లాక్టోజ్ అనేది లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ ప్లస్ గెలాక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. సుక్రోజ్ అనేది సుక్రోజ్ అనే ఎంజైమ్ ద్వారా గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా కన్వర్ట్ అవుతుంది. న్యూక్లియోటైడ్స్ అనేవి న్యూక్లియోటైడేజెస్ అనే ఎంజైమ్ ద్వారా న్యూక్లియోసైడ్స్గా, న్యూక్లియోసైడ్స్ అనేవి న్యూక్లియోసైడేజెస్ అనే ఎంజైమ్ ద్వారా షుగర్ ప్లస్ బేస్గా మనకు కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్ బై అండ్ మోనోగ్లిజరైడ్స్, ఇవనేది లైపేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్గా కన్వర్ట్ అవుతాయి. ఇవన్నీ ఇది ఒక్కటే మౌత్లో జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే స్మాల్ ఇంటెస్టైన్, బికాస్ స్మాల్ ఇంటెస్టైన్లో ఏంటి మ్యాక్సిమం ఫుడ్ అబ్జర్వేషన్ జరుగుతుంది అండి. మన టాపిక్ ఏంటి, డైజెషన్ ఆఫ్ ఫుడ్, కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్ప్షన్ ఆఫ్ డైజెస్టివ్ ప్రొడక్ట్స్, డైజెస్ట్ అయ్యే ప్రొడక్ట్స్లో నుంచి మనం ఎలా అబ్జర్వ్ చేసుకుంటామంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సింపుల్ డిఫ్యూజన్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటేషన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆస్మోటిక్ గ్రేడియంట్. సింపుల్ డిఫ్యూజన్ ఇది ఏం చేస్తుందంటే మనకి గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ క్లోరైడ్ అయాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటేషన్ అనేది ఏంటంటే ఫ్రెక్టోస్, అమైనో యాసిడ్స్ అండ్ సోడియం అయాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది అగైన్ ఇస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటంటే బ్లడ్ డిపెండ్ అపాన్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అండ్ ఆస్మోటిక్ గ్రేడియంట్, ఆస్మోటిక్ గ్రేడియంట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ డిపెండెంట్ ఆన్ ఆస్మోటిక్ గ్రేడియంట్. ఇప్పుడు ఎలా అబ్జర్వ్ చేస్తుందో చూద్దాం. ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్, ఇవనేది ఏంటి ఇన్సాల్యుబుల్, కాబట్టి కెనాట్ బీ అబ్జర్వ్డ్ బ్లడ్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. అప్పుడు అవనేది స్మాల్ డ్రాప్లెట్స్గా మారుతాయి. వాటిని ఏమంటారంటే మిసిల్లెస్ అని కూడా అంటారు. ఇవి ఎక్కడ అబ్జర్వ్ అయ్యి ఉంటాయి అంటే ఇంటెస్టైనల్ మ్యూకస్ అలా అబ్జర్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ అవన్నీ ఫ్యాట్ గోబ్యూల్గా మారుతాయి అనమాట. వీటిని ఏమంటారంటే కైలోమైక్రాన్స్ అని కూడా అంటారు. అంటే ఈ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అనేవి కైలోమైక్రాన్స్. కైలోమైక్రాన్స్ అంటే ఏంటంటే చాలా చిన్న చిన్నవి అని అర్థం. అవనేవి వెళ్ళి లింఫ్విజ్లోకి వెళ్తాయి. లింఫ్విజుల నుంచి విల్లై నుంచి బ్లడ్ స్ట్రీమ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత మన బాడీ పార్ట్స్కి వెళ్తుంది అనమాట. బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ద అబ్జర్వ్డ్ సబ్స్టెన్స్ ఫైనల్లీ రీచ్ టిష్యూస్, మన బాడీ మొత్తం అబ్జర్వ్ చేసుకునేది. యూటిలైజ్ దెమ్ ఫర్ ఫర్దర్ యాక్టివిటీస్, దీన్ని ఏమంటారంటే ఎసిములేషన్ అని అంటారు. దిస్ ఈస్ ది వాలంటరీ ప్రాసెస్ అండ్ ఇక్కడ మాస్ పరిస్టాల్టిక్ మూమెంట్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్, డిజార్డర్స్ ఆఫ్ హ్యూమన్ డైజెషన్ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే జాండీస్, డయేరియా, కాన్స్టిపేషన్, వామిటింగ్, ఇండైజెషన్. జాండీస్ అనేది ఎందుకు వస్తుందంటే మనకి బైలిరూబిన్, బైలివర్డిన్ అనేది ఎక్యుములేట్ అవడం ద్వారా వస్తుంది. దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే అప్పుడు మన స్కిన్, మన ఐస్ అనేది ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. దాని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ డయేరియా అంటే ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బౌల్ మూమెంట్. నెక్స్ట్ వన్ కాన్స్టిపేషన్ అంటే ఇర్రెగ్యులర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బౌల్ మూమెంట్. ఫోర్త్ వన్ వచ్చేసి వామిటింగ్. అసలు వామిటింగ్ సెన్సేషన్ మనకి ఎందుకు వస్తుందంటే మనం స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం, అది ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కానీ లేకపోతే ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తింటాం, కరెక్ట్ టైంలో తినం, దానివల్ల కూడా మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంక ఇండైజెషన్, ఆ వామిటింగ్ సెన్సేషన్ వల్ల డైజెషన్ అనేది అవ్వదనమాట. ఫ్రెండ్స్, డైజెషన్ ఈజ్ ది ఫస్ట్ చాప్టర్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ. వీ గెట్ 1 or 2 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ లెసన్. డోంట్ నెగ్లెక్ట్. అండ్ ఫ్రెండ్స్, ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫుడ్, కాకపోతే లిమిటెడ్గా తినండి. అంతే తప్ప ఎక్కువ తీసుకోవద్దు, అటు తక్కువ తీసుకోవచ్చు, లిమిటెడ్గా తీసుకోండి. ఫ్రమ్ వియాన్స్ మెడికల్ అకాడమీ, విష్ యూ ఏ గుడ్ లక్ ఫర్ నీట్ ఎగ్జామ్ 2019.